బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లతో పాటు జడగాం, సిద్దిపేట, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లా భారీ వానలు కురుస్తాయని తెలిపింది. 4-5 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వంశీ ఫోన్ లైన్ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజుల నుంచి ముఖం చాటేసినటువంటి నైరుతి ఋతుపవనాలు ఏదైతే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు. దాంతో పాటుగా రానున్నటువంటి 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కూడా రాష్ట్రంలో రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో కావచ్చు, దాంతోపాటుగా తూర్పు తెలంగాణలో కొంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గత నెల ఆగస్టులో చూసుకుంటే మాత్రం దాదాపుగా 60% మేర రోడ్డు వర్షపాతం నమోదైంది. అటు ఏదైతే జూలైలో పడినటువంటి వర్షపాతం చూస్తే మాత్రం దాదాపుగా ఎక్సెస్ రెయిన్ఫాల్ 60% పైగా కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఓవరాల్ గా ఈ సంవత్సరం యావరేజ్ ఇప్పటి వరకు పడినటువంటి వర్షపాతం ఓవరాల్ యావరేజ్ చూసుకుంటే మాత్రం 8% అధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ నెలలో సాధారణ వర్షపాతానికి చేరే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం వాతావరణ కేంద్రం ఒక చల్లటి కబురు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ ఎలినినో ప్రభావం అనేది కొనసాగుతుంది భారతదేశం వైపు. దాంతోపాటుగా నైరుతి ద్రోణి అనేది ఉత్తర భారతం వైపు ఉండటంతో కూడా కొంత వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఎట్టికెళ్లకు మొత్తం మీద చూస్తే మాత్రం రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. Right. Thank you, Vamsi.